విప్లవ యోధుడు చెఫర్ చెగువేరా కమింగ్ సూన్ ఇన్ థియేటర్స్. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చంద్రబాబు నాయుడు కేసుకు సంబంధించి సిఐడి కావచ్చు, అటు ఏఏజి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కావచ్చు, వీరందరూ కూడా మీడియాతో వివిధ సందర్భాల్లో వివిధ ప్రదేశాల్లో ప్రెస్ మీట్లు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వీటి కోసం ఎంత ఖర్చు పెట్టారు? ఇది ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించినటువంటి మొత్తమేనా? దీనిపైన వివరాలు కావాలని అడుగుతున్నారు ఓ క్లయింటు. దీనికి సంబంధించి ఆర్టీఐ యాక్ట్ కింద కూడా రియాక్షన్స్ రాకపోతే ఏకంగా హైకోర్టు మెట్లెక్కాడు ఆయన. ఈ కేసు విచారణని హైకోర్టు చేపట్టింది. దీని పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పర్యవసానాలు ఏ విధంగా వస్తాయి, ఈ అంశంపైన విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రజనీ గారు మనతో ఉన్నారు. రజనీ గారు నమస్కారం. సార్ నమస్తే. సార్ రజనీ గారు, ఈ కేసు ఏంటి అసలు? అంటే ఒకటి, కేసు డెవలప్మెంట్ విషయాన్ని ప్రజలతో షేర్ చేసేటువంటి క్రమంలో మీడియా ముందర మాట్లాడడం అనేది చాలా పరిపాటిగా జరిగేటువంటి వ్యవహారం, కానీ ఎందుకు అభ్యంతరాలు వస్తున్నాయి? ఈ కేసును మళ్ళీ హైకోర్టులో ఇప్పుడు పిటిషన్ వేయడం ద్వారా విచారణకు తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ఏ లక్ష్యంతో ఈ కేసు నమోదు చేసే పిటిషన్ వేశారని అనుకోవచ్చు మనం? సార్, ముఖ్యంగా కేసు దర్యాప్తు చేసుకునే అధికారం అడ్వకేట్కే కాదండి, ప్రతి ఒక్కరికి ఉంది. ఈరోజు మీరు క్వశ్చన్స్ అడుగుతున్నారు, నేను ఆన్సర్ చేస్తున్నాను, కానీ నా కోసం అయ్యే ఖర్చు ప్రభుత్వం పెట్టుకోదండి. సో ప్రభుత్వం నుంచి ఒక రూపాయి తీసుకుంటే ఖచ్చితంగా దానికి లెక్క చెప్పాల్సిందే, అది గవర్నమెంట్ అధికారైనా ప్రభుత్వం అయినప్పటికీ. సో అదే రకంగా ఎవరైతే పొన్నగోలు గారు ఉన్నారో, అంటే అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు, అదే రకంగా సిఐడి చీఫ్ సంజయ్ గారు ఉన్నారో, వీళ్ళ పరిధి ఆంధ్ర వరకేనండి. ఆంధ్ర దాటి బయటికి వెళ్తే వీళ్ళకి అయ్యే ఖర్చు మనం పెట్టుకోవాల్సిన పని లేదండి. ఆంధ్రలో పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారనుకోండి, ఆయన ఇంటి నుంచి హైకోర్టుకి, హైకోర్టు నుంచి ఇంటికి మాత్రమే వెహికల్ తీసుకొస్తుందండి, దాని వరకు అయ్యే ఖర్చు మనం పెట్టుకుంటామండి. ఆయన ఎటంటే అడిపోవడానికి, వాళ్ళ ఫ్యామిలీస్ తిరగడానికి, ఇవంతా మనకి సంబంధం లేదండి. సో అదే రకంగా ఆయన ఢిల్లీ దాకా ఎందుకు వెళ్ళారు? అంత అత్యవసరం ఏమొచ్చింది? ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు కనీసం హిందీలో క్వశ్చన్ అడుగుతారన్న మినిమం సెన్స్ ఉండాలి కదా. అక్కడ అడిగారు ఒక మీడియా మిత్రులు, హిందీలో క్వశ్చన్ అడిగితే దయచేసి క్షమించండి నాకు హిందీ రాదన్నారు. గంగానది ఎక్కడ పుట్టింది అంటే పూణే నుంచి అలా అలా వెళ్ళి ఎటో వచ్చింది అన్నట్టు ఏదో ఆన్సర్ చేశారు. అంటే మన పరిధి ఎంత వరకు? సరే మీరు ఎటన్నా ఊరేగచ్చు, ఏమన్నా చేయొచ్చు మీకు ఒక డిజిగ్నేషన్ లేకపోతే. సరే ఈ రోజు మీరు సిఐడి చీఫ్ గా ఉండి మీరు ఏ హోటల్లో దిగారు, మీరు ఏ ఫ్లైట్ లో వెళ్ళారు, అప్పటి నుండి టికెట్లు ఎంత ఖర్చు అయినాయి, మీతో పాటు ఎంతమందిని తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ భోజన వసతులు కల్పించారు, తర్వాత ఎంత మందిని కలిశారు, వాటికి అయినటువంటి ఖర్చులు, ఇవన్నీ లెక్క చెప్పాలండి. ఎందుకంటే ఈ రోజు ఇతన్ని లెక్క అడుగుతుంటే కొంతమంది అడుగుతున్నారండి, మరి ముఖ్యమంత్రి గారు లండన్ వెళ్ళారు కదా తన కూతుళ్ళను చూసుకోవడానికి, దానికి కూడా 42 కోట్ల పైన ఖర్చు అవుతుంది, ఖర్చు అయింది, మరి ఆ లెక్క ఎవరికి చెప్తారు? అదే రకంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా సిబిఐ విచారణకి ఒక్కసారేమోనండి హైకోర్టు, అంటే తెలంగాణకి హాజరయ్యారు, అప్పుడు కూడా ఆయన ఖర్చు మనమేనండి. 5 కోట్లు పెట్టి ముకుల్ రోహిత్ అని ఒక అడ్వకేట్ ని తీసుకొచ్చారండి, ఏది అమరావతి రాజధానిలో, అమరావతికి సంబంధించి అమరావతికి అగేనెస్ట్ గా ముకుల్ రోహిత్ అడ్వకేట్ ని తీసుకొచ్చారు అమరావతికి. సో దానికి సంబంధించిన 5 కోట్లు కూడా ప్రభుత్వ ఖజానా అండి. సో ఇక్కడ ప్రతి రూపాయి కౌంటేనండి, ఎందుకంటే మా ఖజానా మా సొమ్ము. సో దేనికి ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎలా ఖర్చు పెట్టారు, ఎవరెవరు ఖర్చు పెట్టారు, ఏ డిగ్నేషన్ లో ఖర్చు పెట్టారు అనేది లెక్క చెప్పాల. ఈ రోజు ఆర్టీఏ ప్రకారం అడుగుతుంటే లెక్క చెప్పట్లేదట. ఈ కేసులో, ఇప్పుడు ఆర్టీఐ ద్వారా సరే ఇన్ఫర్మేషన్ మీరు అన్నది కరెక్టే, కానీ ఓవరాల్గా జరిగింది 50 రోజులు చంద్రబాబు నాయుడు గారు 53వ రోజున బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. అంటే ఇంత షార్ట్ స్పాన్లో గవర్నమెంట్లో అకౌంట్ బుక్స్ మెయింటైన్ చేసే పరిస్థితి ఉంటుందా? ఆ డేటా వెంటనే ప్రొవైడ్ చేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థలు ఉండే అవకాశం ఉందా? ఎందుకు ఇది ఒక హై ప్రొఫైల్ కేసు, అనేటువంటి భావన ఉంది. దాంతో చంద్రబాబు నాయుడు గారు జాతీయ స్థాయి రాజకీయాలు కూడా నడిపినటువంటి వ్యక్తి అనేటువంటి ఇది ఉంది కాబట్టి, జాతీయ స్థాయిలో ఆయనకు అన్యాయం జరుగుతుందా లేదా కేసులో ఎటువంటి హేతుబద్ధత లేకుండా ఇంటెన్షనల్గా ఇరికించారనేటువంటి విషయాలు చెప్పేటువంటి క్రమంలో ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించి ఉండవచ్చు అని అనుకోవచ్చు కదా. కానీ ఇది మళ్ళీ పిటిషన్ వేసి ఎంక్వైరీ అనేటువంటి విషయం ఇది రాజకీయంగా ఎత్తుకు పై ఎత్తు వ్యవహారంలాగా అనిపించడం లేదా? 100% అది ఎత్తుకు పై ఎత్తు కాదండి, ప్రతి రూపాయి విలువైనదే, అది మా సొమ్ము, మా కష్టార్జితం అనేది మీలాంటి వారు, మీడియా మిత్రులు, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అసలు కేసు ప్రతి రోజు ఎన్ని కేసులు సిఐడి అండర్లో ఉంటాయో మీకు తెలియకపోవచ్చండి, పొనగలి గారికి తెలుసు, సిఐడి చీఫ్ సంజయ్కి తెలుసు, ఎన్ని కేసుల గురించి ప్రెస్ మీట్లు పెట్టి జన జాగృత స్రవంతికి ఆయన అవేర్నెస్ ఇస్తున్నాడండి. ఈ ఒక్క కేసు ఎందుకు పెట్టాడు అంటే, అవతల వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని డిఫామ్ చేయడానికి నీ సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని డబ్బు కట్టుకో, డబ్బు నీ సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని కొట్టుకో, అంతేగాని ప్రభుత్వ ఖజానా నుంచి నువ్వు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు కొట్టుకుంటావా? అంటే మా సొమ్ము,
ఈరోజు టోల్ గేట్లకి, ఈరోజు పబ్లిక్ పన్నులకి మేమంతా కట్టిన సొమ్ము. సో సార్, ఇక్కడ ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆర్టీఏ ప్రకారం ఎన్ని లక్షల ఎన్ని కోట్ల ఖర్చు అయిందో లెక్క చెప్పాలా. ఆ ఖర్చు అయిన లెక్కని మీరు ఎందుకు దుర్వినియోగం చేశారు? మీరు ఇలా వాడుకోకూడదు కదా. ఈరోజు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నగొలుగు సుధాకర్ రెడ్డి గారికి ఇద్దరు గన్మెన్లు, దానికి మించి ఆయన ప్రొటెక్షన్కి ఇబ్బంది జరుగుతుందేమో, మరి థ్రెట్ ఏమన్నా ఉందేమో, ఎవరైనా మావోయిస్టులు టెర్రరిస్టులు సంఘ విద్రోహ శక్తులు ప్రతిపక్ష నేతలు లెటర్లు రాశారేమో, మరో ఇద్దరిద్దరిని పెంచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎంతమందో ఒక నలుగురు అయినట్టున్నారు. సో ఈ రకంగా వీళ్ళకి జీతాలు ఎవరిస్తున్నారు? ఇవన్నీ మా ప్రభుత్వ ఖజానాలోనే వెళ్తున్నాయి. వాళ్ళకి వాళ్ళు ప్రభుత్వ నేతలు రక్షణ కల్పించాల్సిన వాళ్ళు, మాకు రక్షణ లేదంటూ ఇంతమంది గన్మెన్లు పెట్టుకొని ఇది ఒక ఖజానా గల్లి కొడుతున్నారు. అదే రకంగా ఢిల్లీ దాకా వెళ్ళి హోటళ్ళు రిసార్ట్స్ దాని తర్వాత అప్ అండ్ డౌన్ అక్కడక్కడక్కడక్కడ కొన్ని ఖర్చులు మొత్తం ఆర్టీఐ ప్రకారం లెక్క తీస్తే మా సొమ్ము ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు పోండి, మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఏముంటుంది యాక్షన్ లీగల్ గా ఏముంటుంది ఇందులో యాక్షన్? ఎందుకంటే ఆల్రెడీ ఎక్స్పెండిచర్ అనేది అయిపోయింది. సరే, వాళ్ళు గవర్నమెంట్ అప్రూవ్ చేసిన అమౌంట్ని ఖర్చు పెడతారా, లేదంటే వితౌట్ ఎనీ అప్రూవల్ వాళ్ళు తీసుకునేటువంటి డిస్క్రిషనరీ పవర్స్ ద్వారా దాన్ని ఖర్చు పెడతారా అనేది సెకండరీ. కానీ దీనిపైన చర్యలు తీసుకోవడానికి, లీగల్గా చర్యలు తీసుకోవడానికి ఉన్న ఆప్షన్స్ ఏంటి? రికవరీ అండి, వేరే ఆప్షన్ ఏమీ లేదు. రికవరీ ఎంత తీసుకున్నారో అంతకి రెండింతలు కట్టాలో అంతే కట్టాలో. దీనికి తోడు రెండోసారి ఇలాంటి పనులు చేయకుండా డిసిప్లిన్ యాక్షన్ ఉన్న తీసుకుంటారో. అసలు అప్ అండ్ డౌన్కి 1 కోటి రూపాయలు 4 కోట్లు ఖర్చు చూపించారనుకోండి, మనకే కళ్ళు బయర్లు కమ్ముతాయి. సో ఎంత ఖర్చు అయిందో ఇప్పుడు ఆర్టీఏలో బయటికి తీస్తే ఇంత ఖర్చు లెక్క రాసేస్తారండి. అంటే మనకు తెలియదు కాదు, గవర్నమెంట్ ఆఫీస్లో 10 రూపాయల ఖర్చుని 100 రూపాయలు రాస్తారు. ఏంట్రా అంటే కట్టేది గవర్నమెంటేగా అంటారు. ఎవడ్రా గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రజల కష్టార్జితంతో మా ఖజానా డబ్బుని విచ్చల విడిగా ఖర్చు పెట్టేటటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు గవర్నమెంట్కి తెలియాలండి. ఒకసారి తెలిస్తే రెండోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. అదే రకంగా మీ అందరికీ తెలుసు, ఒక ప్రభుత్వ సలహాదారుడు ఇచ్చినటువంటి పనికిమాలిన సలహా వల్ల సచివాలయానికి రంగులు వేశారు. ఒక నేత, ఒక ముఖ్యమంత్రి తన వైసీపీ రంగేశాడు, ఆ వేయడానికి ఎంత ఖర్చు అయింది, తీయడానికి ఎంత ఖర్చు అయింది, ఇలాంటి సలహాలు ఇవ్వచ్చా? నువ్వు ఇవ్వడం వల్ల రాష్ట్రానికి 1000 కోట్లు ఖర్చు అయింది, ఈ కోట్లు ఖర్చు అయిందని ఎవరు కడతారు, ఎవరు కడతారు? సో ఖచ్చితంగా మీరు ఫెయిల్ అయిపోయినటువంటి జీవోలను తెచ్చారు. మరి ఆ జీవోలు పెట్టడానికి ఎంత ఖర్చు, తీయడానికి ఎంత ఖర్చు, ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత ఖర్చు? సో ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానాలో లోటుపాట్లండి. ఈ కేసుతో బిగిన్ అయింది కదా, నెక్స్ట్ ఇక సచివాలయానికి జరిగినటువంటి నష్టం దానికి ఎవరు లెక్క చెప్తారు? ఏ సలహాదారుడు ఇచ్చిన సలహా వల్ల ఇంత నష్టం జరిగింది? ఒకవేళ ముఖ్యమంత్రి నా సొంత తెలివితేటలే అన్నాడు అనుకోండి, సుప్రీంకోర్టు చెప్పినా గానీ రంగుల విషయంలో అయితే ఇంతవరకు ఏం జరగలే. ఆ రంగులు తీయడం కానీ వేయడం కానీ లేదా ఆ రికవరీలు కానీ అటువంటి అయితే ప్రభుత్వ ధనం అనే దాన్ని ఎవరికి వాళ్ళు ఏటీఎంలా వాడుకునేటువంటి పరిస్థితి ఉంది ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ. బట్ రికవరీ అనేటువంటి యాంగిల్లో ఇప్పటివరకు ఏదైనా ఒక కేసు అయినా ఉందా? ఈ ఈ దుర్వినియోగం జరిగింది కాబట్టి మీరు తిరిగి కట్టండి అని ఆదేశించినటువంటి సందర్భం ఒకటైనా ఉందా? సార్, ప్రభుత్వం వాళ్ళదైతే ఇక్కడ ఏది జరిగే పరిస్థితి ఉండదండి. ఎందుకంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవ అన్నట్టుగా ఈరోజు ప్రజాధనం వృధా అయింది, సచివాలయానికి పనికిమాలిన సలహా ఇచ్చినటువంటి సలహాదారుడు కట్టాలి డబ్బులు అంటే క్వశ్చన్ చేసేది ఎవరు, ఆర్గ్యుమెంట్ చెప్పేది ఎవరు, దానికి సంబంధించి రికవరీ చేసేది ఎవరు? అన్ని అక్కడే ప్రభుత్వమే. సో ప్రభుత్వంలో ప్రభుత్వం పడిపోయే వరకు దీన్ని ఏమి చేయలేమండి. ప్రభుత్వం పడిపోయిన తర్వాత మాకు 1000 కోట్ల నష్టం వచ్చింది, 1000 చాట సభలు పెట్టి 1000 లక్షల కోట్లు కొట్టేశారు, ఇవన్నీ కూడా లెక్క తీస్తామండి. ఎందుకంటే ఒక విజయనగరం సభ పెట్టడానికి దగ్గర దగ్గర 1 28 లక్షల ఖర్చు ఉంటే దానికి సుమారుగా 1 8 కోట్ల ఖర్చు లెక్క చెప్పు ఉండొచ్చు. సో ఇవన్నీ లెక్క తీస్తే అంత లెక్క ఎందుకయింది? ఒక బస్సుకి ఒక్క రోజుకి 2.5 లక్షల రెంట్ ఎవరన్నా కడతారా? ఒక్క బస్కి, ఒక బస్కి ఇంకొక వెహికల్ కి 5 లక్షలు రెంట్ కట్టారా? 5 లక్షలతో ఆ వెహికలే కొనయిచ్చట. సో ఇలాంటి లెక్కలు ఎన్ని రాశారో, ఎన్ని చోట్ల బొక్కలు ఉన్నాయో మొత్తం బయటికి తీస్తే ప్రభుత్వ ధనం ఎంతెంత వృధా అయింది, ఎక్కడెక్కడ వేస్ట్ చేశారు, ఎవరెవరు ప్రలోభంతో ఎవరెవరు ఖర్చు పెట్టారని మొత్తం లెక్క తీస్తారండి. ప్రతిదీ రికవరీనండి. ఇక్కడ రూపాయి కూడా, కోర్టు డైరెక్షన్ ఏంటి? ఇది ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంటే ఇప్పుడు విచారణకు స్వీకరించారు కాబట్టి ఫర్దర్ ప్రొసీడింగ్స్ ఎప్పుడు ఎలా ఉండొచ్చు? సార్, ఇక్కడ విచారణకు స్వీకరించడం కాదండి, గతంలోనే విచారణకు స్వీకరించారు. ఆర్టీఐ ప్రకారం ఎంత ఖర్చు అయింది, ఎంత ఖర్చు వాళ్ళు పెట్టారో తెచ్చుకోండి ఎవరైతే గిరిగారు అనే అడ్వకేట్ కి ఇచ్చారు. సో గిరిగారు చెప్తున్నారు మేము ఆర్టీఐకి అడిగితే వాళ్ళు సమాధానం చెప్పట్లేదండి అని. అప్పుడు న్యాయస్థానాలు చెప్తున్నాయి అదేంటది సమాధానం చెప్పకపోవడం ఏంటి, ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవడానికి వాళ్ళు అత్తగా రాస్తానుకున్నారా? ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బు తీసుకున్నప్పుడు ఖర్చు పెట్టాల్సిన ఎందుకు, ఎలా, ఎప్పుడు, ఎక్కడ అనేది చెప్పాలి కదా.
సో డైరెక్షన్స్ ఇచ్చింది కోర్టు. ఇప్పుడు ఆర్టీఐ ప్రకారం ఖచ్చితంగా లెక్క చెప్తారు, అంటే ఆర్టీఐ అంటేనే లెక్క చెప్పాలి. సో కానీ లెక్క చెప్పట్లేదు కాబట్టి ఇప్పుడు న్యాయస్థానాల నుంచి డైరెక్షన్ వచ్చింది కాబట్టి కోర్టు డైరెక్షన్ మేరకు ఎంత ఖర్చు అయింది, ఫ్లైట్ టికెట్లు ఎప్పుడు బుక్ చేశారు, ఎవరెవరికి బుక్ చేసుకున్నారు, ఎంతమంది ట్రావెల్ చేశారు, సంబంధిత లేని వాళ్ళ ఫ్లైట్ టికెట్లు కూడా మన అకౌంట్లోనే వేస్తారా, అసలు మీరు ఎందుకు వెళ్ళారు, ఈ ఖజానా డబ్బులు ఎందుకు ఖాళీ చేశారంటూ ఇప్పుడు ఏదైతే కేసు హిస్టరీ మొత్తం వస్తుంది చూడండి, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, అప్పుడు సమాధానం చెప్తారు. అదే రకంగా కేసు జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తిని డిఫామ్ చేస్తూ కోర్టులో ఆధారాలు సబ్మిట్ చేయడానికి ఇవాళ కదా రేపు కదా ఎల్లుండని వాయిదాలు వేస్తున్న వీళ్ళు మీడియా ముందుకు వచ్చి పేపర్లు ట్రోల్ చేస్తా, ఇదిగో ఆధారాలు, ఇదిగో పాము, అదిగో పులి అంటూ కథలు చెప్తే వినడానికి ప్రజలంటే పాపం గొర్రెల్లాగా ఓట్లేసావు, న్యాయస్థానాలు అలా ఉండదు కదండి. సో ఎవిడెన్స్ పెట్టండి లేకపోతే కొట్టేయండి. అంటే కేసుని వేసేటప్పుడే ఆధారాలు సేకరించాల, నువ్వు ఒక వ్యక్తిని లోపలేసి ఆధారాలు సేకరిస్తానంటే ఏ న్యాయస్థానాలు ఒప్పుకుంటాయండి. సో జుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ చేసిన ప్రతివాదులుగా ఎవరిని చూసే అవకాశం ఉంది? ఓన్లీ సిఐడిని అలానే ఏఐజిని మాత్రమే కన్సిడర్ చేస్తారా, గవర్నమెంట్ తరపు నుంచి ఎవరిని కోర్టుకు పిలిచేటువంటి అవకాశం ఉండొచ్చు? సార్ ఎంతమంది టికెట్లు కొట్టుకున్నారు మా అకౌంట్ లో, మా ప్రభుత్వ డబ్బు నుంచి ఎంతమంది టికెట్లు కొట్టుకున్నారు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు? సో వాళ్ళందరూ లెక్క చెప్తారు, వాళ్ళకేం సంబంధం, వాళ్ళ టికెట్లు మేమెందుకు కొట్టాలా? సో ప్రతిదీ లెక్క ఉంటుందండి. సో ఢిల్లీకి వెళ్ళడానికి ఎవరు ప్రోద్బలంతో వెళ్ళారు, ఎవరెవరు ఫ్లైట్ టికెట్లు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ పెట్టుకున్నారు, ఎవరెవరు ఏ అకౌంట్లో హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నారు, ఆ హోటల్ రూమ్స్లో ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ ఫుడ్ ఎక్స్పెన్స్ ఏంటి, హోటల్ ఎక్స్పెన్స్ ఏంటి, ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ ఏంటి, అదర్ 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 అని ఉంటుందండి. అదర్ అంటే ఏంటో మనకు తెలియదండి, అది రేస్కి వెళ్తారా, బార్కి వెళ్తారా, క్లబ్బులకి వెళ్తారా, ఇవన్నీ మనకు తెలియదు. అదర్ ఎక్స్పెన్సెస్ అంటూ పెడతారు, లేకపోతే అవి కూడా మొత్తం ఎవరెవరు వెళ్ళారో ప్రతి ఒక్కరూ ప్రతివాదులేనండి. అంటే గవర్నమెంట్ వైపు నుంచి రియాక్ట్ అవ్వడానికి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి, ఇప్పుడు ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద వచ్చేసారు, ప్లస్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా ప్రొసీడ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గవర్నమెంట్ వైపు నుంచి ఎవరిని దోషం చేయడానికి, లేదంటే ఆర్థిక శాఖకు సంబంధించి కానీ ఇలా శాంక్షన్స్ ఎవరిస్తారు, సిఐడి అంటే మరి అది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్లో నడుస్తుందా, వాళ్ళు ఎవరైనా బాధ్యత వహిస్తారా, రాజకీయ నాయకులు అసలు ఈ ఫ్రేమ్లోకి వచ్చే అవకాశం ఉందా, కేవలం అధికారుల మీదే చర్యలు తీసుకోవడానికి స్కోప్ ఉంటుందా? సో ముఖ్యంగా 241 కోట్లు ఫండ్ మిస్అప్రోపరేషన్ అయిందని రిమాండ్ రిపోర్ట్లో ఉంది. కానీ మనకు తెలియని నేతలు మీడియా మిత్రులు 371 కోట్లు స్కామ్ అంటారు. అంత కొండను తవ్వియలకను బట్టి 27 కోట్లు అకౌంట్లో దొరికింది, అది కూడా పార్టీ ఫండ్ అంటున్నాం. సో ఈ 241 కోట్లు ఫండ్ మిస్అప్రోపరేషన్ అయిందని చంద్రబాబు లాంటి వాళ్ళనే 52 రోజులు జైల్లో వేసినప్పుడు ఆయనకి సంబంధం లేదు, ఫండ్ పోయింది, ఎక్కడికి పోయిందో తెలియదు, ఎవరి వల్ల మిస్ అయిందో తెలియదు, ఫండ్ పోయింది అంటూ చంద్రబాబు గారిని ఎత్తి లోపలేశారు అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారు ఎత్తారు అనే పదాన్ని వాడారు, మరి ఆయన సబ్జెక్ట్ నాలెడ్జ్, ఆయన భాషా పరిజ్ఞానం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు అది కూడా మా గవర్నమెంట్ ఫండ్ అంటే పబ్లిక్ ఫండే, మరి ఇది కూడా పబ్లిక్ ఫండే. సో పబ్లిక్ ఫండ్ ఖర్చు అయినప్పుడు, పబ్లిక్ ఫండ్ వృధా అయినప్పుడు ప్రతి రూపాయి కౌంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ సమాధానం చెప్పాలా. ప్రభుత్వం గద్దె దిగగానే ఎంతమంది మంత్రులు, ఎంతమంది శాఖ మార్చులు మా ఖజానాలోంచి ఎంత డబ్బు గండి పెట్టారో మొత్తం లెక్క తీస్తాం. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ కట్టడానికి ఎంత ఖర్చు అయిందని చూపించారు, తర్వాత దానికి వాడింది ఎంత, దానికి పెట్టింది ఎంత, అంత రివర్స్ టెండరింగ్ చేస్తే నకిలీ అంటే నాసి రకం వాడడం వల్ల డ్యామ్ కూలిపోయిన పరిస్థితి, డ్యామ్ కి నష్టం వచ్చినటువంటి పరిస్థితి, ఇదంతా కూడా లెక్క తీస్తారండి. పర్యాటకులు అయిన ఖర్చులు, గృహ నిర్మాణకు అయిన ఖర్చులు, ప్రభుత్వ సొమ్ము రూపాయి వృధా అయినా ఏ ఒక్కరిని వదలదండి న్యాయస్థానం, పూర్తిగా రికవరీతో పాటు పనిష్మెంట్. ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు లోపలికి వెళ్ళారో తెలియదండి, 241 కోట్లు ఫండ్ కనపడలేదన్నారు, ఆయన తీసారా లేదే, ఆయన అకౌంట్కి వెళ్ళిందా లేదే, ఫండ్ కనపట్లేదని ఆయన తీసుకుని లోపలేస్తే ఈ డబ్బు వీళ్ళే ఖర్చు పెట్టారని ఆధారాలు ఉంటే మరి వీళ్ళని ఏం చేయాలి? నెక్స్ట్ న్యాయస్థానాలు చెప్తాయి రికవరీనే చేస్తుందా, పనిష్మెంటే వేస్తుందా, మీ అత్యుత్సాహం ఏంటి, ప్రభుత్వ సొమ్మును ఎందుకు వేస్ట్ చేస్తున్నారని ప్రతి ఒక్కరిని నిలదీస్తుంది న్యాయస్థానం. రైట్, థ్యాంక్ యూ రజనీ గారు మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇది చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి చంద్రబాబు నాయుడు బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఈ కేసుకు సంబంధించిన అప్డేట్స్ వివరించేటువంటి క్రమంలో వివిధ ప్రాంతాల్లో ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా ఆయన ఖర్చు పైన స్వచ్ఛంద కార్యకర్తలు కానీ అలానే ఆర్టీఐ యాక్ట్ ద్వారా వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేసిన వారికి కానీ
ప్రభుత్వం వైపు నుంచి సహకారం లేదనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ కేసు ఇప్పుడు హైకోర్టులో విచారణకు ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరెవరిని దోషులుగా పరిగణిస్తుంది, ఒకవేళ నేర నిరూపణ జరిగితే ఏ ఏ శిక్షలు వేస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఒకవైపు దుర్వినియోగం జరిగినటువంటి నిధులకు సంబంధించిన కేసు నడిపేటువంటి క్రమంలో అదనంగా ప్రభుత్వ వనరులు నిజంగానే దుర్వినియోగం అయ్యాయా లేదా అనేది ఏపీ హైకోర్టు తేల్చేటువంటి అవకాశాలు ఉన్న కేసు కాబట్టి ఇది ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశం. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.